आशा वर्कर समस्या परिष्कार कमिटी एर्पड़ चेयनुंडनु हामी वच्चिन दर्मिला समे तात्कालिक वायदा वेस्तुन्नट्लु तेलिपारु आशा वर्कर संघं प्रतिनिधुलु ई संदर्भंगा तात्कालिक समे विरमिस्तुन्नट्लु जिल्ला वैद्य अधिकारी सीआईटी आध्वर्यंलो विनती पत्रं समर्पिंचारु कार्यक्रमंलो सीआईटी जिल्ला कार्यदर्शि कोडा रमण एलिगेट राजशेखर మంజులా జయశీల భారతి శాంత రుచిత లత మమత సుజాత పద్మ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు సమయకాలంలో ఉన్న రాజన్న శిశుల జిల్లా వాళ్ళని మేము భారీ ఎత్తున కలెక్టరేట్ సారీ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కోసం వెళ్ళాం కాబట్టి వెళ్లకుండా ఎంతమంది ఎన్ని విధాలుగా అడ్డంకులు కల్పించినా కానీ తదితర ప్లానింగ్ ప్రకారం ఎంతోమంది ఆశలం అక్కడ మినిమం ఒక 5 గంటల సేపు ఆందోళన చేపట్టడం వల్ల 18 రోజులుగా సమయకాలంలో ఉన్నప్పుడు మంత్రివర్యులు చాలా రకంగా మండలాలకు వచ్చిన జిల్లాలకు వచ్చిన కలిసినప్పుడు లేని రకం ఒక లేని ఒక ఒపీనియన్ నిన్న 6 గంటల సేపు మేము ఆందోళన చేపట్టడం వల్ల ప్రభుత్వం వాళ్ళకే వాళ్ళు మాకు చర్చలు మాతో చర్చలు జరిపిండు అంటే ఇది చెప్పుకోదగ్గ విషయమని అనుకున్నాం. ఆశలు అంటే ఆశమాషగా ఏదో ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎక్కడికి వస్తారులే అని చెప్పేసి అనుకున్నారు కానీ భారీ ఎత్తున రావచ్చి రావడం జరిగింది కాబట్టి ఆశ వెనుక ఎంతో ఆందోళన అనేది ఉంటుంది. దానివల్ల ఎటువంటి ప్రతిఘటన అయినా కానీ స్తంభించే లెక్కలో ఆశ వర్కర్స్ ఉంటారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో ఇప్పుడు అదేవిధంగా ఈ మేము సమ్మె అనేది విరమణ అనేది విరమించుకోలేదు. ఇక్కడ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మాకు 2 గంటలలో ఈ కొన్ని కొన్ని మా కోరికలని తీర్చుతాము అనేది మాకు డైరెక్టర్ గారు హామీ ఇవ్వడం వల్ల తాత్కాలికంగా సమ్మె అనేది మేము ఆపడం జరుగుతుంది. ఒకవేళ మాకు మేము అనుకున్న విధంగా నిన్న హామీలు ఇచ్చిన విధంగా ఏ ఒక్కటి కూడా మాకు అమల్లోకి రాకుంటే మాత్రం తిరిగి మళ్ళీ విధులు అనేది ఆపేసి సమ్మె బాట పడతామని చెప్పేసి ఈ విధంగా చెప్పడం కోసము ఇక రేపటి నుండి నార్మల్గా మేము వర్క్లో ఉంటామన్న ఉద్దేశంతో మన డిస్టిక్ డిమాండ్ఎచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. గత 16 రోజుల నుంచి ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని నిరవైక సమ్మె చేయడం జరుగుతూ ఉంది. నిన్న అక్టోబర్ 9వ తేదీన హైదరాబాద్ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గారు మరి వీరి సమస్యలను కొన్ని సమస్యలను పరిష్కరించి మిగతా సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక కమిటీ వేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం వల్ల వీరు 16 రోజుల నుంచి చేస్తున్నటువంటి సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ వేయడం జరిగింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లందరూ కూడా రేపటి నుండి విధులకు హాజరవుతామని చెప్పి జిల్లా డిఎంఏడిహెచ్ఓ గారికి మరి లెటర్ని ఇవ్వడం జరిగింది. మరి ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లినా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల మరి సెప్టెంబర్ 25 నుంచి 18 డిమాండ్లతో మరి నిరవైక సమ్మె చేపట్టడం జరుగుతూ ఉంది. 15 రోజులు ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించినా కూడా ఇక్కడ ప్రభుత్వం మరి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటీ ఆధ్వర్యంలో నిన్న అక్టోబర్ 9వ తేదీన చలో హైదరాబాద్ హెల్త్ కమిషనర్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం వలన వేలాది మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ కమిషనరేట్ను ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం హెల్త్ డైరెక్టర్ గారు మరి ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రతినిధులను మరి చర్చలకు పిలిచి వారికి సంబంధించినటువంటి పెండింగ్ ఏరియర్స్ బకాయిలు కావచ్చు, పెండింగ్ వేతనాలు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, సమ్మెకాలం వేతనాలు అందిస్తామని చెప్పి చెప్పారు. మిగతా సమస్యల పరిష్కారం గురించి ఒక 3 ఐఏఎస్లతో ఒక కమిటీ వేసి డైరెక్టర్ గారు కూడా అందులో ఒక మెంబర్గా ఉండి మిగతా సమస్యలన్నింటినీ కూడా ఒక కమిటీ ద్వారా అధ్యయనం చేసి ఒకటి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని ఆ నివేదిక తయారు చేసినాక కూడా ఈ సిఐటీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పిలిచి నివేదికను మరి పొందుపరిచిన నివేదికను చూపెడతామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మరి వారి హామీ వల్ల నిన్న మరి సమ్మె విరమిస్తున్నట్టు సమ్మె తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిఎంఏచ్ఓ గారికి లెటర్ ఇచ్చి రేపటి నుండి ఆశా వర్కర్లందరూ కూడా విధులకు హాజరు కావడం జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం అధికారులు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వెంటనే అమలు చేసే విధంగా చూడాలి, లేకుంటే ఆశా వర్కర్లు సమ్మె విరమించలేదు, మళ్ళీ వారి పోరాటాన్ని కూడా కొనసాగించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియడం జరుగుతూ ఉంది.